హాయ్ ఫ్రెండ్స్ సిబిఎస్ఈ బోర్డు పరీక్షల్లో మార్పులు పన్నెండవ తరగతిలో మళ్ళీ రెండు విడతల విధానం పది పన్నెండు విద్యార్థులకు గత పరీక్షల వేటేసి కమిటీ ముసాయిదాపై ప్రజాోపాధ్యాయన సేకరణ జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా సిబిఎస్ఈ పరీక్షల క్రమంలో మార్పులు చేయాలని నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ముసాయిదా కమిటీ ప్రతిపాదించింది ఇస్రో మాజీ అధినేత కస్తూర్ రంగన్ నేతృత్వంలోని ఈ కమిటీ ప్రతిపాదించిన మేరకు సిబిఎస్ఈ పన్నెండవ తరగతిలో రెండు టర్ములలో పరీక్షలు నిర్వహించే విధానం మళ్ళీ రావచ్చు అలాగే పదవ తరగతి పన్నెండవ తరగతుల వార్షిక పరీక్షల ఫలితాలలో గత తరగతుల మార్కులను పరిగణలోకి తీసుకుంటారు ప్రస్తుతం పదకొండు పన్నెండు తరగతుల కోసం పాఠ్యాంశాలను సైన్స్ ఆర్ట్స్ హ్యూమిటేషస్ కామర్సులుగా విభజిస్తున్న విధానాన్ని కూడా తొలగించాలని కమిటీ ప్రతిపాదించింది బోర్డు పరీక్షల్లో తొలి సంస్కరణలను రెండు వేల ఐదులో చేపట్టారు మళ్ళా రెండు వేల తొమ్మిదిలో పదో తరగతికి సీసీఈ కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్ విధానాన్ని ప్రవేశపెట్టారు రెండు వేల పదిహేడులో దీన్ని ఎత్తేసి మళ్ళీ పాత విధానాన్ని అమలు చేశారు కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో పది పన్నెండు తరగతుల వార్షిక పరీక్షలను ఏడాదికి రెండు విడతలుగా నిర్వహించారు మళ్ళీ గతేడాది నుంచి ఒకే పరీక్ష నిర్వహించేలా పాతబద్ధత అమలు చేశారు సాధారణంగా గణితం అంటే విద్యార్థులు ఉన్న భయం పోగొట్టేందుకు మ్యాథ్స్ని కళలు క్రీడలు భాషతో అనుసంధించాలని కమిటీ ప్రతిపాదించింది బాలికలకు గణితంలో సామర్థ్యం ఉండదనే సామాజిక అపోహను తొలగించాలని కూడా సూచించింది కమిటీ ప్రతిపాదించిన ఈ కొత్త విధానం రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది ముందుగా ముషాయిదాపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటామని కేంద్ర విద్యాశాఖ తెలియజేసింది మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలకే ఎక్కువ మార్కులు కొత్త విద్యా సంవత్సరం నుండి నిర్వహించే పరీక్షల్లో అత్యధిక మార్కులు మల్టిపుల్ ఛాయ్ ప్రశ్నలకి కేటాయిస్తున్నట్టు సిబిఎస్ఈ బోర్డు తెలిపింది చార్ట్ లాంగ్ సమాధానాల తరహా ప్రశ్నలకు ఇంతకు ముందున్న మార్కుల వెయిటేజీని తగ్గిస్తున్నట్లు గురువారం వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే సిబిఎస్ఈ పది పన్నెండు తరగతుల పరీక్షల నుంచి ఈ నిర్ణయం అమలు చేస్తున్నామని బోర్డు స్పష్టం చేసింది ఇది ఫ్రెండ్స్ మరి యొక్క భవిష్యత్తులో నీట్ ఐఐటి జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్కు అనుగుణంగా మల్టిపుల్ ప్రశ్నలు ఎక్కువ ఇచ్చి నామమాత్రంగా ఎస్ఏ టూ మార్క్స్ ఎయిట్ మార్క్స్ క్వశ్చన్స్ ఇస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు మరి ప్రస్తుతం యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ మార్పులను గమనించి అందుకు తగిన విధంగా ప్రిపరేషన్ చేసుకోవాలని కూడా కోరడమైనది మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే ఖచ్చితంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్కి పంపించండి ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ